ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో ఏఐఐబి స్కీమ్ ద్వారా 136 కోట్లతో మంజూరైన ఇంటింటికి కొలాయి అనే పథకం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, జెడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ, కనిగిరి శాసనసభ్యులు బుర్ర మధుసూదన్ యాదవులు శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయం వద్ద పైలాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన సభలో మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రసంగించారు. పలువురు అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిపక్షాలు ఎదురు చూస్తూ వాళ్ళకి నచ్చినటువంటి కొన్ని పేపర్లు వక్రకి రాత రాస్తూ వాస్తవాన్ని వక్రీకరిస్తూ ప్రజలను మాయపెట్టి మరి భ్రమపెట్టే కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి తప్ప రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉన్న పరిస్థితిని మనం చూస్తాం. రాజు మంచివాడైతే, పరిపాలన మంచి అయితే ప్రకృతి కూడా సహకరిస్తుందన్న దానికి నిదర్శనం మంచి వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి, అన్ని డ్యాములు నిండినటువంటి పరిస్థితి. ఈరోజు పశ్చిమ ప్రాంతం జలతరంగిణి, వరదాయిని, మనందరి బతుకులు మార్చే మన యొక్క జీవనాడి వెలుగొండ ప్రాజెక్ట్. ఈ వెలుగొండ ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ పాలనలో ఏ విధంగా నత్తనడగా నడిచిందో మనం చూసాం. కేవలం గుత్తేదారులు మార్చే కార్యక్రమంలో ఉన్నారు. ఎందుకంటే గుత్తేదారులు మారితే వాళ్ళ కమిషన్లు వస్తాయి. ఆ కమిషన్ల కోసం కక్కుట్టుబడి పూర్తిగా వెలుగొండ ప్రాజెక్టును నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. 5 సంవత్సరాల కాలంలో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ప్రకాశం జిల్లాకు